500 వాహనాలతో భారీ ర్యాలీగా కాసేపట్లో మహారాష్ట్రకు కేసీఆర్. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఆయన పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్ నుంచి 500 వాహనాల భారీ కాన్వాయ్తో ఆయన మహారాష్ట్రకు బయలుదేరనున్నారు. 2000 మంది నేతలు కేసీఆర్ తో పాటు వెళ్ళనున్నారు. వీరి ప్రయాణం 300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ నేతలను ఆకర్షించడంపై కేసీఆర్ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మాజీ ఎంపీ వేణుగోపాలచారి, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్లు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సమన్వయం చేసుకుని చేస్తున్నారు. ఏర్పాట్లను మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొంగే, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ మాలిక్ కదం పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర పర్యటన అనంతరం ఉస్మానాబాద్ దారాశివ్ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో కేసీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.